ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వినాయక చవితి అంటే తెలుగువారి మధ్యలో మెదిలేది హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్, హైదరాబాద్ గణేష్ ఉత్సవాల ప్రభావం ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో కూడా పడింది. గత 30 ఏళ్లుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోనూ గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. గణేష్ పండుగను ఊరూర కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకోవటం విశేషం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేషుడు ప్రస్తుతం ఏదైతే గణేష్ నవరాత్రులకు అయితే ముసాబైతున్నాడు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ కూడా ప్రస్తుతం సుమారు 70 అడుగులకైతే ప్రస్తుతం ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు అయితే ముసాబైతున్నాడు. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు సుమారు కొన్ని లక్షల్లో అయితే వస్తారు. అలాగే ఇక్కడ ప్రభుత్వం కూడా అదే తరహాలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అలాగే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా పర్యవేక్షిస్తారు. స్వతంత్ర పోరాట సమయంలో దేశభక్తిని ప్రజల్లో రగిలించడానికి, జాతి ఐక్యతను చాటడానికి బాలా గంగాధర్ తిలక్ ముంబైలో ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు నేటికి కొనసాగుతూ ఉండడం గొప్ప విశేషంగా చెప్పొచ్చు. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో కూడా గణేష్ ఉత్సవాలు జరపడం ప్రారంభమైంది. ఈ క్రమంలో నగరంలోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి విశిష్ట స్థానం ఉంది. ఖైరతాబాద్ మహాగణపతిని 1954లో తొలిసారి ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ లంబోదరుడు ప్రతి ఏడాది ఓ ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతుంటాయి. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 7 ముఖాలతో, 7 సర్పాలతో, 24 చేతులతో గణేశుడి నిర్మాణం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేశారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయడం విశేషం. వినాయక విగ్రహం తయారు చేయడానికి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చారు. ఇప్పుడు తయారు చేస్తున్న గణేశుడు 5 గంటలు నీటిలో తడిచినా ఏమీ కాదు. విగ్రహ తయారీ పనులు జూన్లోనే ఊపందుకున్నాయి. సుమారు 22 టన్నుల పైచులుకు ఐరన్ ను విగ్రహ తయారీలో వినియోగిస్తున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. మహాగణపతి నిర్మాణంలో మంచి నాణ్యత గల వస్తువులను వినియోగిస్తున్నట్లు కళాకారులు తెలిపారు. ఈ మహాగణేశుని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు, దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. గతేడాది ఖైరతాబాద్ మహాగణపతిని 35 లక్షలకు పైచులకు భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని ఉత్సవ సమితి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వినాయక విగ్రహాలను ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఆలోచన రాగానే తక్కువ గుర్తుకొచ్చే పేరు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ధూల్పేట్. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విగ్రహాలు తీసుకెళ్తుంటారు. ధూల్పేట్ విగ్రహాలకు అంతటి పేరుంది. ధూల్పేట్లో ఏ ఇల్లు చూసినా, ఏ గల్లీకెళ్లినా గణేష్ ప్రతిమల అమ్మకాలు దర్శనమిస్తాయి. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. వాళ్లలో ఎన్నో ఏళ్లుగా ఇదే పని చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిన వారు కొందరైతే, సీజన్లో వచ్చి వెళ్లేవారు మరికొందరుంటారు. వినాయక చవితికి 3 నెలల ముందు నుంచే డిమాండ్ మేరకు విగ్రహాల తయారీ మొదలెడతామని తయారీదారులు చెబుతుంటారు. ఏడాదంతా ఇదే పని చేస్తుంటామని, పండగ రోజుల్లో కాస్త ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతారు. ఆల్మోస్ట్ మూర్తియాం పూరి బుక్ హోగే, అబ్ ఏక్ 3-4 మూర్తియాం లెఫ్ట్ హోగే. ఆప్ ఆడియన్స్ సే యే కర్తా హూం కి ఆప్ ఆయియే, దేఖియే విక్కీ ఆర్ట్స్ కా, దేఖ్ కర్ సోచియే మూర్తియాం దేఖియే. అప్నా బిజినెస్ దేఖో 10 సాల్ సే బిజినెస్ చల్ రహా, యే విక్కీ గణేష్ ఆర్ట్స్ హై. అప్నే పాస్
वेरायटी वेरायटी का माल रहता है। जैसा कि चेन्नई में कथकली का बोलते ना, वो मॉडल के हिसाब का है। अपने पास मिनिमम 60 से 70 पीसेस रहते, उसमें हर एक में अलग अलग मॉडल रहता, मॉडल के हिसाब से प्राइस रहता और रिजनेबल रेट रहता। लोग हम बोलते हैं अरे लाला भवन में गए तो रेट ज़्यादा है, कुछ भी नहीं रहता, रिजनेबल रहता। और 250 साल से हिसाब से मेरा बिजनेस ये साल और ज़बरदस्त चल रहा है। मेरे पास वेरायटी हर मॉडल में अलग अलग मॉडल का वेरायटी है, एक मॉडल बोल के नहीं। जैसा कि अब बता देता हूँ, अंदर ये जो घूमने का परिक्रमा का गणेश है उसमें है मेरे पास मॉडल्स है। और जैसा कि ये छोटे में कृष्णा का मॉडल्स है, मेरे पास पूरा एंटिक पीस रहेगा, पूरा वेरायटी माल रहेगा मेरे पास। अनामादि तांडूर, తాండూరు దగ్గర బషీరాబాద్ మండల్, అక్కడ నుంచి వచ్చామన్నా. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం మేము ఇక్కడ. మేము ఇప్పటి వరకు 5-6 సార్లు కొన్నాను, ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడ. కాస్ట్ రీజనబుల్ ఉంటుంది అన్న, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వస్తాం మేము ప్రతి ఇయర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తాం ఎక్కువ శాతం, యూత్కి నచ్చినట్టు అట్లా ఆ విధంగా. మేము 20 ఇయర్స్ నుంచి పెడతాం, అంటే మా డాడీస్ వాళ్ళు వెళ్తూ పెడతా ఉంటారు, మేము కంటిన్యూస్గా మేము చేస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు. ఇట్లా ప్రతి సంవత్సరం వస్తాం నాకు దుల్పెట్టి, మ్యాక్సిమం 10 ఫీట్స్ వరకు, ఎందుకంటే ఒక షెడ్ ఉంది మరి దానికి అడ్జస్ట్ కావాలని చెప్పి 10 ఫీట్స్ వరకు తీసుకోవాలి, 8 ఫీట్ 9 ఫీట్ అట్లా తీసుకుంటాం. అట్లా నా పేరు భరత్ ఉంది, దుల్పెట్లను 5-6 సంవత్సరాల నుంచి చేస్తాను నేను. కస్టమర్స్ బాగా వస్తున్నారు, వెరైటీ అయితే ముంబై సోలాపూర్ 2 వెరైటీ పెట్టేస్తాను నేను. మన 10-12 వెరైటీస్ ఉంటాయి ఉంటాయన్నా. కరెంట్ పెంట్ మంచిగా వస్తాయన్నా, నోట్ బ్యాడ్. వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి కస్టమర్ అయితే బాగున్నాయి. ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది, ఇదే ప్లేస్లో పెట్టేస్తాను నేను. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది, మట్టి ఉంటాయి కంటే సోలాపూర్ ఇది ఎక్కువ ఉంటాయి మన దగ్గర. సోలాపూర్ ఉన్న అట్రాక్షన్ ఉంటుంది, సోలాపూర్ కానీ ముంబై కానీ దానికి అట్రాక్షన్ ఎక్కడ ఉంటుంది. ఈ సంవత్సరం బాగా మంచిగా ఉంది అన్న, అలాగే బ్యాడ్ లేదు, మంచిగా ఉంది, నాట్ బ్యాడ్. ఏటా గణేష్ విగ్రహాల తయారీ అమ్మకాల ద్వారా 100 కోట్ల వ్యాపారం సాగుతుంది. దూల్పేట్లో తయారు చేసిన విగ్రహాలకు మంచి గిరాకీ ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను తరలిస్తుంటారు. నచ్చిన ఆకృతిలో గణేశుని విగ్రహాలు కావాలంటే ముందుగానే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని కొనుగోలుదారులు అంటున్నారు. ఏటా మట్టి విగ్రహాలను కాకుండా పీఓపి విగ్రహాలనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడంతో తయారీదారులు వాటికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఇంటింటా చందాలు వేసుకుని గణేశుణ్ణి ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేసి డప్పు చప్పుళ్లతో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. మరో 4 రోజుల్లో ఈ ఉత్సవాలు రానుండటంతో నగరంలో లంబోధరుల అమ్మకాలు శురువయ్యాయి. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త రూపాల్లో బొజ్జ గణపయ్యలను తయారు చేస్తున్నారు. అడుగు నుంచి 60 అడుగుల వరకు ఎన్నో ప్రతిమలు వారి చేతిలో ప్రాణం పోసుకుంటున్నాయి. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తులను కూడా ఏదైతే సేఫ్గా ఇక్కడ దర్శించుకుని వెళ్లే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ కూడా ఈసారి 70 అడుగుల ఎత్తులో గణేశుని అయితే నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి కూడా రికార్డు స్థాయిలో ఏదైతే ఇదైతే నిలవనుంది. అలాగే మరొక పక్క భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నాయి. అలాగే అంటే ఈ 11 రోజుల పాటు కూడా సుమారు కొన్ని ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు గణనాథుని దర్శించుకునేందుకు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి అయితే దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏదైతే పోలీసులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు భారీ భద్రత ఏర్పాటు చేయనుంది. అలాగే మరొక పక్క ఏదైతే భక్తులకు కూడా ఇక్కడ సందర్శించేందుకు కూడా వరుసగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే రేకుల షెడ్లు, అంటే వర్షం పడినా సరే వాళ్ళకి ఇబ్బందులు కడకుండా రేకుల షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ శేఖర్తో కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.